ఇదే కర్మ మన రాష్ట్రానికి ఇదే కర్మ అరే కర్మ కర్మ ఇదే కర్మ ఆంధ్ర రాష్ట్రానికి ఇదే కర్మ అప్పగెత్తున్నారా మీకేంటన్నారు ఒక్క రూపాయి వచ్చింది నాకు లేదు ఇంకా ఇదివరకు మన టైంలో వచ్చేది కదా ఇదివరకు మనం చంద్రబాబు నాయుడు గారు ఉండగా మీ పెన్షన్ వచ్చేది వచ్చేదన్న ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత తీసేశారు ఇదివరకు నుంచి వచ్చేది కదా పెన్షన్ ఎప్పుడూ ఆగలేదు ఈ ప్రభుత్వ విధానం ఎలా ఉన్నాయంటే అడిగితే అరెస్ట్ లేకపోతే లాఠీ చార్జీ అదే అక్రమ కేసులు ఈ ఈ పరిపాలన సాగుతుంది ఫస్ట్ మామూలుగా ఈ గవర్నమెంట్ లో సాగేది అదే ఎవరైనా ప్రశ్నిస్తే కొట్టడం మీరు ఇంకెన్ని ఎన్ని దెబ్బలు తిన్నారు సార్ లాఠీ దెబ్బలు ఎన్ని కేసులు ఉన్నాయి సార్ ఇప్పుడు 21 కేసులు ఉన్నాయి నాకు ఎందుకంటే దరిద్రం నాశనం అయిపోయింది రాష్ట్రం ఎక్కడ నోరొప్పట్లేదు రాష్ట్రంలో నోరొప్పట్లేదు సింధనాలు చూస్తే 60 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు దేశాన్ని నమ్మేస్తున్నాడు ఇక్కడ నోరొప్పడు ప్రత్యేక మాట్లాడడం నేను ఎల్లప్పుడూ ఊరు పరిహారం చేస్తున్నాను రాష్ట్రం ఎక్కడ పోయినా రామానాయుడు గారు మాత్రం ఖాయంగా వస్తారు సమస్య లేదు పెద్ద వస్తారని మంచి మాటలు చెప్పారు మీ బ్లెస్సింగ్స్ ఏం పర్లేదు పెద్ద అయినా కదా మీ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి ఇప్పుడు ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఈరోజు చించినాడ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఉంటే ఇవాళ ఒక డోక్రా మహిళ చాలా తెలివిగా ఈరోజు మమ్మల్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి సార్ ఈవేళ ఏదో వైఎస్ఆర్ ఆసరా అని ఉత్సవాలు జరుపుకుంటున్నాం రమ్మని చెప్తూ ఉన్నారు కానీ నాకేమో చంద్రబాబు నాయుడు గారి హయాంలో నాకు 20,000 రూపాయలు వచ్చింది కానీ ఈరోజు 1,000 రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి పాలనలో వచ్చింది ఎందుకంటే ఆ రోజు 2019 ఆయన రద్దు చేసే సమయానికి 10,000 రూపాయలకే అప్పు ఉంది మా సంఘానికి అంటే ఒక్కొక్కడికి 1,000 రూపాయలే మాఫీ అయ్యింది అది కూడా 4 వాయిదాల్లో మాఫీ అయినటువంటి పరిస్థితి ఆ మాత్రం 250 రూపాయలకి ఎక్కడో ఎలమంచిలి మమ్మల్ని ఆటో కట్టుకుని రమ్మంటే ఆ 250 రూపాయలు మా ఆటో ఛార్జీలకు కూడా సరిపోవని ఆ మహిళ ప్రశ్నిస్తుంది అంటే ఈవేళ ఏదైతే వైఎస్ఆర్ ఆసరా పేరు చెప్పి మహిళలు డోక్రా మహిళల్ని ఎట్లా దగా మోసం ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు ఈవేళ అందరూ కూడా ఆ మహిళ చెప్పినటువంటి సమాధానాన్ని బట్టి పరిశీలించాలని చెప్పి కోరుతూ ఉన్నా ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 150,000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు మేము 23,000 కోట్లు పసుపు కుంకుమ కింద ఇచ్చాం ఈరోజు 300,000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఈవేళ 12,000 కోట్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక 6,000 కోట్లు ఇస్తామని చెప్తున్నారు ఎప్పుడు వస్తుందో రాదో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈవేళ డోక్రా సీఏలు సీఆర్పీలు కూడా ఉద్యోగ భద్రత లేదు గతంలో 20 సంఘాలకి ఒక సీఏ సీఆర్పీని ఉంటే ఈవేళ 10,000 రూపాయలు కూడా ఎగ్గొట్టాలని ఈవేళ 40 సంఘాలనే ఒక సీఏ సరిపోతుందని చెప్పి అన్నింటినీ మెర్జ్ చేసేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇట్లా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి చిన్న చిన్న అవసరాల కోసం తండ్రి భర్త కొడుకు చేతుల మీద ఆధారపడకుండా ఉండాలి ఆర్థిక సాధికారత సాధించాలని డోక్రా సంఘాలను చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే దాన్ని నిర్వీర్యం చేయాలి రాష్ట్రంలో డోక్రా సంఘాలు భవిష్యత్తులో కనపడకూడదని చెప్పి క్రమేపీ మీ మీద కక్ష సాధిస్తూ కనుమరుగు చేస్తూ రేపు భవిష్యత్తులో మీ గ్రామంలో డోక్రా సంఘాలు లేకుండా మీ యొక్క బ్యాంకు ఖాతాలన్నీ కూడా సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీ చేతిలో పెట్టి భవిష్యత్తులో డోక్రా అనేది కనపడకుండా చేసే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నారు అది అందరూ కూడా గమనించాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నారు.